వెల్కమ్ టు మై ఛానల్ గాయస్. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ అయితే అన్నవరం అయితే వెళ్తాను అనమాట. సో మనమైతే ఇప్పుడు అన్నవరం అయితే దీని మీద నుంచి అయితే వెళ్తున్నాం, ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నా. మా ఊర్లో అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. మనమైతే జాగ్రత్తగా అన్నవరం అయితే వెళ్తున్నాం. సో నేను అంటే కారు ప్లస్ నా బైక్ అనమాట. సో నేను నా బైక్ మీద వస్తా, కారులో మిగతా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. సో అది అక్కడికి వెళ్ళాక కారు ఖాళీ ఉందా లేదా అనేది తెలుస్తుంది నాకు. వెహికల్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్ది. సో అది తీసుకొని ఇప్పుడు ఫ్రెండ్స్కి ఇచ్చేసి అప్పుడు నేను నా బండి మీద స్టార్ట్ అవ్వాలి. టైం అయితే 8 అయింది ప్రజెంట్. అనకాపల్లి మేము స్టార్ట్ అవుతున్నాం, ఇదే స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడు అనకాపల్లి అయితే వెళ్తున్నా. సో చాలా రోజులు అయింది మనం కొంచెం ఇలా లాంగ్ వెళ్ళి. సో అందుకనే ఇప్పుడు ప్రజెంట్ ఆ టెంపుల్కి అనేది ప్లాన్ చేసాం. ఇది మన అనకాపల్లి ఎంట్రన్స్ ఇది అయితే. సో లోపల తీసుకోవాలి, లోపల తీసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళాలి. ఈరోజు బ్లాక్ షర్ట్ ఒకటి వేసాను, యాక్చువల్లీ కార్లో వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ప్లాన్ అంతా మారిపోయింది. సో బైక్ అనేసరికి అందుకే వ్లాగ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట, స్టార్ట్ చేశాను. మనమైతే ప్రజెంట్ కార్ కీస్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు కసింగోట్లో ఉంది కారు, అంటే ఇక్కడ పక్క ఊర్లో ఉంది. సో అక్కడ తీసుకొని కారు అప్పుడు వెళ్ళిపోవడమే. చూడాలి కదా ఏమరా బాబు, రాగు రోడ్లో వచ్చేస్తున్నారు, వాడు సడన్గా ఆపేస్తున్నాడు. మన బండి మీద మళ్ళీ లాంగ్ ట్రిప్ అనేది ఇదే అని నేను అనుకుంటున్నాను అనమాట. ఒక విధంగా అయితే బ్యాగ్స్ కూడా అయితే మనం కార్ అయితే ఫ్రెండ్కి ఇస్తాం. సో ఫ్రెండ్స్ అందరూ కార్లో వెళ్తున్నారు. సో మనమైతే మాత్రం నా బండి మీద వెళ్తున్నాం అనమాట. అయింది వీడియోస్ అనేవి కొంచెం జాబ్ వల్ల నాకు వీడియోస్ చేయడానికి కొంచెం అవ్వట్లేదు అనమాట. బట్ ఇలా ఖాళీ టైంలో నేను ట్రై చేస్తున్నాను 90%. ఎందుకంటే నుంచి అయితే నాకు మా ఇంటి దగ్గర నుంచి అయితే 90 km చూపించింది అక్కడ మన అన్నవరం ఆ టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు చూడాలి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎంత అనేది. ఓకే, కొంచెం వెదర్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా ఫీల్. ఎందుకంటే బైక్ మీద ఈ టైంలో అంటే కొంచెం ఉంటుంది కదా. మన అన్నవరం వెళ్ళడానికి ఫస్ట్ ఈరోజు ఈ బ్లాగ్లో మన ఫస్ట్ టోల్ అనమాట. ఇది మనం తునెల్లే దగ్గరలో ఉంటుంది అనమాట. ఇక్కడ చెక్ పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. ఇక్కడ చూసుకోవాలి ఇది ఒకటి. ఇది కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టుంది. సో దానివల్ల చాలా ఓపెన్గా ఉంది మనకి ఏదో చూడడానికి. మన కారు ఇక్కడక్కడ ఇక్కడ ఎవరు చెక్ చేసేవాళ్ళు లేరు. సో ఆపడం మన కారుని ఆపరు, జాగ్రత్తగా టోల్ కట్టుకొని వచ్చేయడమే లేట్ ఇంకా. చూడండి ఆ కొండ మీద ఏనికి బొమ్మలు ఉన్నాయా, అది ఏ గుడి అనేది తెలియదు, ఏ గుడి ఉన్నదో తెలియదు. కాకపోతే ఏనికి బొమ్మలు తయారు చేశారు, బాగుంది చూడండి. తుండి అయితే దాటేసాం, ఇంకా ఇంకొక 30 km ఉంటుంది అనుకుంటున్నాను నా అంచనా జస్ట్. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలి, తలుపులంలో వెళ్ళాలి.
ఈ ప్రాసెస్ ఉంది మళ్ళీ ఆ ప్రాసెస్. ఇప్పుడైతే డైరెక్టర్కి అయితే అన్నవరం అయితే వెళ్తున్నాం. ఐస్ క్రీమ్ కోసం డిమార్ట్లోకి అయితే వెళ్తాను అన్నమాట. ఐస్ క్రీమ్ తింటాను కానీ ఎందుకే చూడండి, మనం అన్నవరం గుడికి వెళ్తున్నాం ఐస్ క్రీమ్ కోసం, మళ్ళీ ఇటు వచ్చాం. ఈ ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ ఆగి మరి తిన్నా అనమాట. మన తుని డిమార్ట్ ఇది. రే మన బండి ఎండలో ఉండిపోయింది అక్కడ. మన బండి ఇలా ఎండలో అయితే ఉండిపోయింది. అబ్బా ఐస్ క్రీమ్ కోసం వెళ్ళి దీన్ని ఎండలో పెట్టాను బండి. అబ్బా సో ఇది తుని డిమార్ట్ అన్నట్టు ఇది మనకి. కథ ఐస్ క్రీమ్ కోసం వచ్చాం కానీ ఐస్ క్రీమ్ అంతే అనిపించలేదు, జస్ట్ ఓకే. అదే వైజాగ్లో అయితే అక్కడ కొంచెం బాగుంటుంది, అక్కడ డిమార్ట్లో అయితే. మళ్ళీ రిటర్న్ బ్యాక్ మన రోడ్ అయితే వస్తాం. ఇంక ఇక్కడ నుంచి ఒక 15-17 ఉంటుంది కదా, 16 ఉంది ఇంకా అన్నవరం రోడ్ కనిపిస్తుంది కదా, 16 ఉంది ఇంకా 16 KM. మ్యాంగోస్ చూడండి, వలయ పెట్టారు మ్యాంగోస్ అనేది ఇక్కడ రోడ్డు దగ్గర. చూడడానికి హైలైట్ కనిపిస్తున్నాయి అబ్బా, అవి తుండి దాటాక ఉన్నాయి ఇవన్నీ వరుసగా లైవ్గా ఉండొచ్చు. చూడండి ఇక్కడ తోటలు అవి ఎక్కువ కదా, సో దానివల్ల వెళ్ళి ఇక్కడ తెచ్చేసుకొని అమ్మేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి లేదు తుని దాటాక ఉందన్నమాట. మనం అయితే వచ్చేసాం అన్నవరం ఎంట్రన్స్కి. అయితే అన్నవరం లోపలికి వెళ్ళాలి, రాజమండ్రి స్ట్రైట్ అన్నమాట. సిగ్నల్ ఆన్ జస్ ఇంకండి. మన ఆర్చ్ అన్నవరం ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఆర్చ్ అన్నమాట. నా పైకి అయితే బండి మీద వెళ్ళాలి. పైకి వెళ్ళడం వల్ల కిందకి రావడం ఈ సైడ్ నుంచి వస్తాం కిందకి. ఇది స్టెప్స్ అన్నమాట, ఇవి మెట్లు ఎక్కాలనుకుంటే. ఇది మన అన్నవరం ఊర్లో అనమాట, అది దీని ఏమంటాం ఈ సిటీ అనమాట. అది ఇలా వెళ్తాను అనమాట మన చేతి స్టార్ట్. పైన నామాలు చూసారు ఎలా కనిపిస్తుంది కదా, అంటే బైక్ అట్ట అనుకుంటా. ఇటు కారు ఎంత? 20. ఎందుకు అసలు ఇది టికెట్
ఇది ఘాటి రోడ్ అనమాట. ఇంకా అలా ఉంటుంది పైకి. మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి. సో మా బండి వీళ్ళు ఎక్కడ పెట్టారో తెలియదు. వెళ్దాం వాళ్ళ దగ్గరికి. ఇక్కడ చూడండి కిందకి, ఇంతకుముందు అయితే అదంతా చెరువులో ఉండేది. సో ఇప్పుడు వాటర్ గట్టా లేదు అందులో. దాన్ని ఏమంట అంతా ఆరిపోయి ఉంది అనమాట. ఎందుకంటే అక్కడ ఏదో బ్రిడ్జ్లా ఉంది, ఏదో చిన్న డామ్ అంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ ఫ్లో. అలా వెళ్తే వెళ్ళడం లేదు కదా, మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా వెళ్తున్నాం మనం. ఏడ్రా కారు ఎక్కడ పెట్టాడు? మీరు దగ్గర ఎక్కడన్నా హోటల్లో ఏముందా సెక్యూరిటీ? అయితే ఇప్పుడు మన బైక్ అయితే పార్క్ చేసాం అనమాట. పార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వీడియో తీసాను అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు, చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ క్లోజింగ్ టైం అనమాట, మనకి క్లోజ్ అయ్యి క్లోజ్ చేసేస్తారు. సో ఎండలో ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా, ఎందుకంటే మనకి దర్శనం మెయిన్ ఇంపార్టెంట్. అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి మిగతా బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకేనా గ్యాస్, మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వెయిటింగ్ నా కోసం లైన్లో. ఇప్పుడైతే దర్శనం అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసరికి ఇక్కడ ఫోటోలు తీయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా మంది జనాలు ఉన్నారు ఈరోజు ఇక్కడ, చాలా చాలా అంటే వీకెండ్ కదా, చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఇక్కడ. చూడండి చుట్టూ ఉన్నారు జనాలు. ఎక్కడ ఖాళీ లేకుండా అయితే ఎక్కడ లేదు. అయితే దర్శనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట అయితే ఉన్నాం అన్నమాట, బయట ఇది అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ చూడండి లైన్లో ఎంతమంది ఉన్నారు. సో అందుకే అక్కడికి భోజనాలకి ఇంకా వెళ్ళట్లేదు అన్నమాట. అన్నదానం జరుగుతుంది కదా, సో అదే ప్లేస్ ఇది. మనం అయితే ఇప్పుడు ముందుకైతే వచ్చేసాం అనమాట. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం కదా, సో అక్కడికి వెళ్ళిపోవడమే అనమాట. మనకి దీని టైంలోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, అది మనకు ప్రాబ్లం లేకుండా అయిపోయింది అనమాట. మన తర్వాత జస్ట్ బిస్లో డోర్ క్లోజ్ చేస్తారు. సో ఎండలో చూడండి ఎలా ఉన్నాం, ఎలా అయిపోతున్నాం. సో ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడైతే దర్శనం కంప్లీటెడ్. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవడమే. మన బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మనమైతే జాగ్రత్తగా ఇక్కడైతే అయిపోయింది కంప్లీట్. సో నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తాం. ఇంకెలా ఇంక కిందకి వెళ్ళిపోవడం అన్నమాట. ఈ ఎండకి కొంచెం అలా 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 ఇంకండి కూర్చోండి. ఇక్కడ అక్కడక్కడ వాటర్ ఉంది. ఆ పని నుంచి వస్తే ఎలా కనిపించింది అంత లోయలాగా, ఇక్కడికి నుంచి వస్తే పక్కనే ఉన్నట్టుంది. చూడండి చూపిస్తానా.
చూడండి వాటర్ ఇక్కడ అక్కడక్కడ ఉంది, చూడడానికి బాగుంది. మనమైతే లంచ్ అయితే చేస్తాం, సో ఇప్పుడు బీచ్కి అయితే మనకు బీచ్కి అయితే వెళ్తాను అన్నమాట. డైరెక్టర్గా ఇంకా ఇంటికి అనమాట, బీచ్కి వెళ్ళి వచ్చాక ఇంకా డైరెక్టర్గా ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా మనం. We'll be right back.